సార్, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దాదాపుగా 1 కిలోమీటర్. బాటిల్ ఏడ చూసినా కనపడవట్లేదు. దాదాపు ఏడ చూసినా కనపడాలే బాటిల్ అయితే. నేను ఎక్కడ చూసిన ఎక్కడంటే కొన్ని చిత్త దాంట్లో కూడా ఎత్తులాడిచ్చిన, అంగట్లో ఎత్తులాడిచ్చిన. 20 రూపాయలు అంటే బాటిల్ తాగి నీళ్ళ అంటే వద్దని, వేస్ట్ డబ్బులు వేస్ట్ చేయకూడదని నేను కవర్లు అయితే నా తెలివితో ఉపయోగించి కవర్లతో పెట్రోల్ చేసుకున్నాను. ఇంకా నేను పెట్రోల్ అయితే వేపిస్తున్నాను కవర్లలో. మీరు చూసి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి బాయ్. ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ తీస్తుంటాము అప్పుడప్పుడు. రండి, పెట్రోల్ పగలతో పోదాం. ఇప్పుడైతే మనం కవర్లు అయితే పట్టిస్తున్నాము చూడండి. ఒకసారి 2 కవర్లు వేస్తున్నాను, ఎందుకంటే దూరం అవుతుంది కదా, దూరం పట్టుకోపోవాలి. మనం సింపుల్లో అయితే కాదు కదా. నువ్వు కూడా బాధపడుతున్నావు. పెట్రోల్ అయితే పట్టిస్తున్నాను. సార్ నీరు ఏమన్నారు? మనం కవర్లు అయితే పట్టిస్తున్నాం, వాటికి అయితే దొరకలేకపోతే నువ్వేందన్నా పెట్రోల్ ట్యాంక్ దగ్గరకు వచ్చి ఓపించుకోకుండా కవర్లు ఓపించుకుంటున్నావు? అవును కదరా, అంటే నువ్వు తక్కువ సాధ్యమో అని దాంట్లో కవర్లో టెచ్ చేస్తున్నావు కదా? కాదు కాదు, ఒకసారి మన జనాలు ఎట్లుంటారో మనుషులని తెలియజేస్తాను. ఎట్లా బ్రో, ఎట్లా పోయాలి బ్రో? జాగ్రత్త అన్న. ఎట్లా బ్రో, బుర్ర పెట్టాలా ఇక్కడ? వద్దు వద్దు, ఫస్ట్ కవర్ దాంట్లో పెట్టేసేయి, దాని ముఖం దాంట్లో పెట్టేసేయి. ఆ దాంట్లో పెట్టి మొత్తం పూర్తిగా మెల్లగా వదిలిపెట్టు అన్న. కర్నూలు పోవడానికి ఎన్ని చిత్తులు పోయాలా? కర్నూలు పోవాలంటే దాదాపుగా నా పని అయితే ఎన్ని చిత్తులు పోయాలా? దాదాపుగా ఈ కర్నూలు పోవాలంటే అది 10 చిత్తులు పోయాల. మొత్తం 10 చిత్తులు అయితే పోయాలి చూడండి. లాస్ట్ వరకు అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న? ఈ చిత్తు వేసుకొని చిత్తులు కొంచెం చిత్తులు ఇప్పుడు మనం మంద అవుతారా చిత్తులలో? అట్లయితే పెట్రోల్ అయితే పోతున్నాము చిత్తులలో అనుకోండి. ఎందుకంటే జనాలకు ఒక్కోసారి మనం బాటిల్ ధర, ఎందుకంటే నేను ఎందుకు ఇస్తున్నానంటే ఒక్కోసారి మీకు బాటిల్స్ దొరకవు. ఎక్కడంటే నేను ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నా, బాటిల్స్ దొరకవు కదా. దొరకనప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలాంటి కవర్లు కూడా యూజ్ చేయొచ్చని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కవర్ వ్యాల్యూ ఎంత వ్యాల్యూ అంటే అంత వ్యాల్యూ, నాకు ఈరోజు ఎంత వ్యాల్యూ అంటే అంత వ్యాల్యూ వచ్చింది. మీరు ప్లాస్టిక్ కవర్స్ ఇక్కడ చుంపి దాని మీద ఏదో కంపెనీ మన ఇది ప్రభుత్వం బ్యాన్ చేసింది కదా ఈ కవర్లు. ఈ కవర్ల వ్యాల్యూ బండి పెట్రోల్ అయినప్పుడు తెలుస్తుంది. బాటిల్స్ దొరకక తిప్పలు పడి ఒక్కోసారి దొడ్డి చెంబులలో పట్టుకొని, ఒక్కోసారి మందు బాటిల్లో పట్టుకొని, ఆ తిప్పలు పడకుండా జస్ట్ ఒక కవర్లలో పార్సల్ కట్టించుకోవడం, తీసుకుపోయి లాస్ట్కు మన బగ్గిలేయడం. ఓకే.